संगारेड्डी जिल्ला जिन्नारं मंडलं बोल्लारं मुनिसिपालिटीकि चेंदिन बीजेपी नायकुलु केजीआर ट्रस्ट फौंडर आनंद्र कृष्णारेड्डी आपत्कालंलो पेदलनु आदुकुनेंदुकु ముందుకొచ్చారు. करोना बाधितुलकु ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఆదివారం ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజలను గుర్తించి ప్రతి కుటుంబానికి 20,000 నగదు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాకు భయపడి ఇంట్లో కూర్చుంటే ఆకలి మరణాలు తప్పవని సామాన్యులు కేవలం పొట్టకూటు కోసమే బయటకు వస్తున్నారని అన్నారు. 2 నెలల పాటు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నెలకు 20,000 రూపాయల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి జిల్లా బొల్లారం అండి. అయితే కేసీఆర్ గారు మీరు మామూలు టైంలో మీరు రైతు బంధు పథకం అని ఆపత్కాలి పథకాలు ఇస్తూ ఉంటారు, బాగుంది. మరి ఇప్పుడు కరోనా వచ్చి సెకండ్ వేవ్, చాలామంది ఆక్సిజన్ అందక హాస్పిటల్లో బెడ్లు దొరకక రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ చనిపోవడం జరుగుతుంది. మీరు ఈరోజు పేపర్లు గట్టి వేశారు, చూశారు, ఇంట్లో చాలామంది సిలిండర్లు పెట్టుకొని ఊపిరి తీసుకొని బతుకుతున్నారు. సో మరి మీరు అధికార పార్టీ ఉండి మీరు ఏం చేస్తున్నట్టు, మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాది ఒక డిమాండ్ ఏమనగా, ప్రతి ఒక్క పేదవాడికి 2 నెలలకి 20,000 రూపాయలు లేక 2 నెలలు ఇవ్వాలని డిమాండ్. ఎందుకంటే ఇది ఇవ్వడం వల్లతో ప్రభుత్వానికి లాభము, ప్రజలకు లాభము. ప్రజలు సుశ్చితంగా వాళ్ళు ఇంట్లోకి నుంచి బయటకు రాకుండా ఉండడానికి కారణం ఇది అవుతుంది. ఎందుకంటే పేదవాళ్ళకి బయటికి వెళ్తేనే పొట్ట నిండుతుంది, ఇంట్లో ఉంటే కడుపుతో చచ్చిపోతారు, ఆకలికి చనిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు బయటికి వెళ్తేనే పొట్ట నిండుతుంది. సో మీరేం మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏమనగా, మీరు నెలకి 20,000 రూపాయలుగా 2 నెలలు ఇవ్వండి, మే జూన్, ఈ 2 నెలలు మీరు ఇవ్వగలితే వాళ్ళు ఇంట్లోనే ఉండి నిత్రసులు కొనుక్కొని ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటారు. ఈ కరోనాను కట్టడి చేయడానికి ఇది ఒక మంచి మార్గం. ఎందుకంటే పేదవాళ్ళు అప్పుడు ఎవరు బయటికి రారు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి మంచి ఆలోచన. మీరు దృష్టిలో ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తారని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా